इंडियन पिनल कोड की सेडिशन केस हाईएस्ट पर्टिकुलर दी चटा के प्रभुत्वं जुडिशियरी दी ब्रिटिश काल नाटी पात चटा दी अडगोल का दी वाड़े नेपथ्य जगन अने दुष्ट व्यक्ति चाला पदा वस्ना कंट्रोल मल्ल वाल मन के पड़ता नोर जे के पड़ता जगन के भयपेवा राजकीय वस्ता मर्डर ची मर्डर की जेजल कटेवा भयपड़क गुटे देशभक्ति गुंडे निंपनी पोराट स्फूर्ति अगुण निंपना भयांटा जगन यह मध्य ने उद्योग उद्योग वाली दाड़ मटल दाड़ मे आर लक्षल उद्योग करक्टे आर लक्षल उद्योग का उद्योग आरटीसी विलीनम से आरटीसी उद्योग दांट प्रभु विलीनम से अभी कद्योग प्रकट आर लक्षल अल मूड लक्षल तोब तुम वेल 791 ఉద్యోగాలు ఈ మీరు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ఈ వాలంటీర్స్ ఇలందరికి ఇచ్చిన ఉద్యోగాలు అవుట్ సోర్స్డ్ ఉద్యోగాలు ఇవన్నీ నానక్రామ్ గూడలో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్తున్నారు నిజంగా ఉద్యోగాలే గనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సి మెగా డిఎస్సి ఉద్యోగాలు ఎందుకు వచ్చి అవనగట్లంత కోల పెడతారు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఈ రోజున యువత ఉద్యోగాలు మీరు చెప్పిన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకి రారు మాట్లాడరు ముఖ్యంగా స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధి తాలూకు ఏమేం డబ్బులు తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నా దగ్గర ఒక నిన్న మీకు తెలుసు కదా జనవాణి కార్యక్రమంలో నాకు రెగ్యులర్ గా చెప్తా ఉంటారు అన్న ఇంత ఇంత దోచేస్తున్నారు ఇంత చెప్తున్నారు సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి నిన్న జనవాణి దాకా ముఖ్యంగా మన పెడల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధి లిస్ట్ ఆయన లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు నాకు కొత్త పాస్ బుక్ కావాలంటే 10000 అంట రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఎంచుకోవాలంటే 2 లక్షల రూపాయలు అది కూడా ట్రాన్స్‌ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీ కాదు వాళ్ళకి తెలిసిన వ్యక్తి కాని వాళ్ళకి తెలిసిన కంపెనీ కాని అలాగే అక్వా ఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలన్నా గృహశాఖ మంత్రి 2000 ఇల్లు పెట్టారు ఒక ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి పృథ్వీవెన్న మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నంబర్ 94 లో వేల ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు తీర ప్రాంతాలను సహా దోచేశారు ఇసుక దిబ్బల్ని తవ్వేశారు వేల ఎకరాలు రొయ్యల చెరువులు ఈ తీర ప్రాంతాల్లో మడడవులను కూడా ధ్వంసం చేసి దివిసీమకి మడడవులు చాలా అవసరం తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి అలాంటి మడడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు చేశారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి ముఖ్యంగా జనసైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే మడడవుల్ని ధ్వంసం చేస్తుంటే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను
నాకే జగన్ ఇందా చెప్పిన రూపాయి పావుల ప్రభుత్వం అనేది జగన్ ఊహించుకొని నవరత్నాలు చేస్తా పాదయాత్రలో బొమ్మ రూపాయి పావుల బుట్ట రూపాయి పావుల అనేది ఈ రూపాయి పావుల పథకాలన్నీ అడ ఏం చేశాడంటే ఫేజ్ 1 లో జగన్ అన్న పేదలందరికీ ఇళ్ళు నవరత్నాల్లో ఒకటి ఈ రూపాయి పావుల ప్రభుత్వం చెప్పింది ఫేజ్ 1 లో 18 లక్షల 63052 ఇళ్ళు కట్టిస్తాం ఫేజ్ 2 లో 10 లక్షల ఇళ్ళు కట్టిస్తాం జూన్ 2023 కి క్రిస్మస్ కి సంక్రాంతి కి ఉగాది కి ఇళ్ళే ఇళ్ళు ఇళ్ళే ఇళ్ళు ఇళ్ళేలా చెప్పిస్తాం అంటే దాదాపు 28 లక్షల ఇళ్ళు పైసలు కట్టాలి వాళ్ళు చెప్పిన టైం కి ఎన్ని ఇళ్ళు ఎన్ని కట్టారు 3 లక్షల ఇళ్ళు మాత్రమే కట్టారు వాటికి అయిన చెప్పిన బడ్జెట్ ఎంత వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిన బడ్జెట్ 43000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పారు అది అబద్ధం అలోకేటెడ్ బడ్జెట్ 16815 కోట్ల అలోకేట్ చేసి ఖర్చు పెట్టింది 8258 కోట్లు అంటే దాంట్లో సగం తినేయగా ఎలా తినేశారు మీకు తెలుసు కదా ఈ కాలనీలు నింపడానికి మట్టి కావాలంటే మన మండలాల జరిగిన తొందరగా మీకు తెలుసు కదా జగన్ ఇళ్ల కోసం మట్టి నింపాలని చెప్పి ఎక్కడో 11 కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి మట్టిని కూడా అమ్ముకొని ఇలా చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది 4000 పైచిలుకు కోట్లయితే కంటే కూడా 4000 కంటే కూడా 4000 కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెట్టిన దాంట్లో దోచేశారనేది నివేదికలు చెప్తా ఉన్నాయి పండగలు వస్తా ఉన్నాయి పండగలు వెళ్తా ఉన్నాయి కానీ ఈ 28 లక్షల ఇల్లు ఏదైతే పేదలకు ఏదో ప్రామిస్ చేశారో క్లాస్ వార్ అని చెగివేరలాగా మాట్లాడుతూ ఉంటాడు జగన్ ఒక కార్ల్ మార్క్స్ లాగా ఒక కమ్యూనిస్ట్ యోధుడిలాగా పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా క్లాస్ వార్ మాట్లాడే జగన్ ఈ రోజుకి అడ్డగోలుగా ఈ నిధులు దారి మళ్లించి వాళ్ళంటే వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నా జగనన్న వైసీపీ జగన్ భవిష్యత్ అని చెప్తా ఉన్నారు జగనన్న భవిష్యత్తు ఏపీకని జగనన్న ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు కాదు జగనన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విపత్తు అది ఇంతమంది యువత ఉన్నారు మీరు చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారో మీరు చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు మీకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు పాపం యువత పవన్ కళ్యాణ్ మీద అంటే ఎంత ప్రేమ అంటే జగన్ కి పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ ధరలు తగ్గించేస్తాడు ప్రజలకి అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంట్గా ఆయనకి పర్యావరణం మీద ప్రేమ వచ్చేస్తాయి ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ వచ్చేస్తాయి ప్లాస్టిక్ నిషేధించేశాడు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా జగన్ ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడి ఉంటారు వాళ్ళని రోడ్డు మీదకి లాగేశాడు ఆ రోజుకి పాపం జగన్ ఈ ఫ్లెక్సీల్ని చేసి ప్లాస్టిక్ కోసం అని చెప్పి చాలా పెద్ద కథ చెప్పారు వాళ్ళ మంత్రులు వాళ్ళ అధికారులు కూడా దానికి మా జనసేన నాయకుడు కూడా వైజాగ్ జనసేన ఆయన చెల్లించిపోయాడు ఆయన పర్యావరణవేత్త ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పా మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి మీరు కొంచెం ఆలోచించి చెప్పండి మీరు కొంచెం ఆగండి మీరు నేను కరెక్ట్గా పుట్టినరోజు అయిపోయింది మళ్ళీ తీసేశాడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే సినిమాలు వచ్చినప్పుడే టికెట్ రేట్ తగ్గిపోవాలి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు రేట్ ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్నీ ప్రేమ రావాలి అందుకే మన నాయకులు కూడా చెప్పా ఇలాంటి రూపాయి పావుల భావాలకి మీరేం పడిపోకండి కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి స్టేట్మెంట్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని మన జనసేన నాయకులు కూడా చెప్పాల్సి వచ్చింది అలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యంగా మన పెడన అవనిగడ్డ మన మచిలీపట్నం కొల్లేరు తీర ప్రాంతం ఇది ఈ నియోజకవర్గాలకు సంబంధించి నేను చతుర్ముఖ నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పడానికి చాలా బలమైన కారణం విశ్వనాథ్ సచ్చయ్య చదువుకున్న మేధావులు చాలామంది ఉండొచ్చు ఈ సభలో పెద్దలు చాలామంది ఉన్నారు
युवती युवक विद्यार्थुंदरू विश्वनाथ सत्यनारायण गारी पेर सुपरिचित बंदर नेशनल कॉलेज व्यक्ति वेय पड़कल रचना व्यक्ति कवि साम्राट पेर व्यक्ति आयन अटो वेय पड़कल पा विपारकोनी वी काटंदुक कलराजु वेय पड़कल पा विपारकोनी वी काटंदुक कलराजु इंदुकट कथ इंदुकानी मुख्य आंध्रप्रदेश भारत देश मुख्य आंध्रप्रदेश मन की कुल भाव एक्व जाति भाव तक ने प्रयत्नी जाति भाव आंध्रुआ जाति मन तेलंगाणा कुला उलंगा कुला कुलाल कंटे मी मेलंगा भावन उंत समैक्य पोराटम चयल मन कोनकल नारायण गारीद दाड़ जगना मन आंध्रुद दब पड़े अवाली ना कुलपोड़ का कोनकल नारायण नारायण गारीद पड़ने दब सा आंध्रुड़ साड़ निजा चाला चाला बाध कल निजा चाला आवेदन कल साक्षात पार्लमेंट बीहार मन की उत्तर प्रदेश एंपील दाड़ चो चाला चाला दुर्दिन इलांट पैस्थित कोई सारू राजकीय लब्धि पक्न बी मुक रहा 2014 जनसेन पार्टी आविर्भावा नेटे कारण आंध्रप्रदेश प्रजल का प्रजानीक युवत का महिवर दर देही अने स्थाई मन को मन गर्व आत्मगौरव तो सगर्व तलेकनेला उ को आशय अवसरमे నేను రెండు తిట్లు తిన్న వారి చేత కూడా నేను షేకెన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం కాదు మీ కోసం. నిజంగా నాకు రాజకీయాల మీద పదవి కాంక్ష ఉంటే నేను మిమ్మల్ని నమ్మండి 2009 లో అప్పటి పార్టీలోనే నేను ఎంపీగా అయిపోయాను. ఆ రోజు నాకు సత్తా ఉంది. పార్టీ ప్రారంభకుల్లో నేను ఒకని. కానీ నేను కోరుకుంది ప్రజల్లో మనోభావాల్ని మార్చకుండా తప్పొప్పుల్ని సరిదిద్దకుండా రాజకీయాలకు వస్తే మనం ఏమీ సాధించలేం. నేను ఒక కొన్ని రెండు తరాలని ఎడ్యుకేట్ చేయడానికి లేదంటే మనం సరిగ్గా లేవనేది ఒక తెలియ చెప్పడానికి వచ్చాను నేను ఎందుకంటే మనం సరిదిద్దుకోకపోతే ఎంతసేపు దోపిడీ చేసి